నమస్తే, మీ టీవీ న్యూస్కి స్వాగతం. తాండూరు పట్టణం విజ్ఞాన్పూర్ కాలనీలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం 22 జూన్ 2024 నుండి 7 జూలై 2024 సమయం ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు చేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు చేనేత హస్తకళ నిర్వాహకులు శ్రావణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత హస్తకళ అమ్మకాలలో హస్తకళలు కొండపల్లి బొమ్మలు, పోచంపల్లి బెడ్షీట్ స్టాప్స్, కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ మరియు శారీస్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేతంలో శారీస్ పై 10% డిస్కౌంట్లు ఉందన్నారు. అదేవిధంగా ఏటి కుప్పాక బొమ్మలు హైదరాబాద్ నుంచి, ముత్యాలు 1 గ్రామ్ జ్యువెలరీ, వరంగల్ టవల్స్, లుంగీలు, ఇమిటేషన్ జ్యువెలరీ, బెంగాలీ కాటన్ చీరలు, లెదర్ బ్యాగ్లు, జూట్ బ్యాగ్లు, హైదరాబాద్ బంజాదార ఉత్పత్తులు, డ్రై ఫ్రూట్స్ తినుబండారాలు మరియు షహరాన్పూర్ ఉడెన్ లాకర్ వేర్, జైపూర్ బ్యాంగిల్స్, గద్వేల్ చీరాలు, డ్రెస్ మెటీరియల్స్, హర్యానా బెడ్షీట్స్, కాటన్ 500 మరియు శారీస్ 3, గృహ ఉపకరణ వస్తువులు ఎన్నో మరెన్నో జైపూర్ టాప్స్ మరియు లెగ్గిన్స్ కళాకారులచే నేరుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చూస్తే గుర్తు పడతానేమో, అది ఓన్లీ మొత్తం ఇదే సేమ్ సెటిఎం ఉంటుందా? తాండూరు గ్రామంలో మంగళగిరి కాటన్ చేనేత హస్తకళ ప్రదర్శన ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా వద్ద మంగళగిరి కాటన్తో పాటు బెనారస్, పగల్పూరి సిల్క్, బెంగాలీ కాటన్, అనేక రకమైన హ్యాండీక్రాఫ్ట్ వస్తువులను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఖాదీ షర్టింగ్, టవల్స్ చేనేతను ప్రోత్సహించి మీ ముందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగపరచుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇవి ఎవరు తయారు చేస్తారు ఈ బట్టలు? ఎక్కడ తయారు? వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ మనకి పత్తి గింజలు తీసి స్పిన్లోకి తీసుకెళ్ళిన తర్వాత మనకి గుంటూరు దగ్గర కానీ అమరావతి చిలకలూరు బ్యాట్ సైడ్ స్పిన్నింగ్స్ చాలా ఉన్నాయి. ఆ స్పిన్నింగ్స్లో నుంచి వచ్చేటువంటి ఆ స్పిన్ ద్వారా దారం వస్తుంది. ఆ దారం తర్వాత దాన్ని ఆసు ద్వారా విసిరిన తర్వాత అక్కడి నుంచి అది తర్వాత డైయింగ్కి వెళ్తుంది. డైయింగ్లో కలర్ అంతా కూడా డై అయిన తర్వాత చేనేత దగ్గరికి వచ్చి వార్పింగ్ చేస్తుంది. ఆ దారాన్ని వార్పింగ్ చేసిన తర్వాత ఆ వార్పింగ్ అయిన దారం నేత చేనేత దగ్గరికి వచ్చిన తర్వాత అది మొల కింద దాస్తారు. ఇది ఈ టైప్లో మొల దాస్తారు. మొల దాచిన తర్వాత ప్రతి దారాన్ని కూడా అది నిలువది మొల దాస్తే అడ్డదారం వచ్చేసరికి పేక అంటారు దాన్ని. దాన్ని నీట్గా రాటనం మీద వడికి ఓట్లు తయారు చేసిన తర్వాత నాడిలో పెట్టి చేతి మొత్తంతో నేస్తే చేనేత బట్ట వస్తుంది. చేనేత బట్ట మనకి ఇలా షర్టింగ్ తయారవుతుంది. పట్టులో అయితేనేమో శారీస్ వస్తాయి, ధర్మవరం పట్టు అంటారు, మంగరగిరి ఉంటాయి, చీరాలు ఉంటాయి, వెంకటగిరి ఉంటుంది, తర్వాత పొందూరు ఉంటుంది, ఇంకా మీకు చిత్తూరు అనేక ప్రాంతాల్లో మనకి చేనేత పట్టులు దొరుకుతాయి.